నిజ సంఘటన. ఒక యవనస్తుడు స్తంభానికి ఆనుకొని చాలా దిగులుగా ఉండటం చూచిన ఒక పెద్ద ఆయన, ఏం బాబు అలా ఉన్నావు అని ప్రశ్నించాడు. ఆ యవనస్తుడు కోపంతో, నీ పని చూసుకోపో, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడు. అందుకు ఆ పెద్ద ఆయన చాలా తగ్గింపుతో దీనంగా, ఇదే నా పని బాబు, దిస్ ఈజ్ మై బిజినెస్ అని ఆయన చేతిలో ఉన్న ఒక విజిటింగ్ కార్డుని ఆ యవనస్తుడికి ఇస్తూ, నీకేమైనా ప్రార్థన సహాయం కావాలంటే నన్నొచ్చి కలుసుకో బాబు అని ప్రేమతో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద ఆయన ఇంటికి వెళ్ళి తలుపు వేస్తున్నాడో లేదో ఆ వెనకాలే వచ్చాడు ఆ యవనస్తుడు. తన బాధంతా తన దుఃఖమంతా ఆయనతో చెప్పుకున్నాడు. ఆ పెద్ద ఆయనకు యేసుక్రీస్తుని గురించి చెప్పి ఆయన ప్రేమతో అతనిని ఆదరించి రక్షణలోనికి నడిపించాడు. ఇంతకీ ఆ పెద్ద ఎవరో తెలుసా? ఆయనే డిఎల్ మూడీ. ఈ లోకంలో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఏదో ఒక వృత్తి చేసి తన తల్లిని కుటుంబాన్ని పోషించాలని ఆశిస్తూ తన మేనమామ చెప్పుల దుకాణంలో పనికి కుదిరాడు. అయితే ఆ కొట్లో తను పనిచేస్తున్నప్పుడు ఒక సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి వాక్యం అతని హృదయాన్ని స్పందించింది. అతను రక్షించబడాలి అన్న సంగతిని గుర్తించాడు. యేసుక్రీస్తుకి తన హృదయాన్ని సమర్పించాడు. యేసు ప్రభు ఇచ్చిన నూతన హృదయాన్ని సంపాదించుకున్నాడు. చెప్పలేని ఆనందంతో తృప్తితో గంతులు వేస్తూ, నేను రక్షించబడ్డాను అని ప్రభువును స్తుతించాడు. స్నేహితులందరినీ యేసువైపు తిప్పాలి అనే ఆశతో వీధుల్లోనికి వెళ్ళి అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలందరినీ సమకూర్చి వారందరికీ యేసుక్రీస్తుని గురించి చెప్పటం ప్రారంభించాడు. ఇంచుమించు 3 సంవత్సరాలలో 1000 మంది పిల్లల్ని పోగు చేసి వారందరికీ సండే స్కూల్ను నడపడం ప్రారంభించాడు. అలాగూ సువార్త సేవలో ముందుకు సాగుతున్న డిఎల్ ముడి ధనము సంపాదించట కంటే ఆత్మను సంపాదించడం ఎంతో ముఖ్యమని ఎరిగి తన వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చూచినప్పటికీ తన వ్యాపారాన్ని విడిచిపెట్టి సంపూర్ణ సేవకు సమర్పించుకొని గొప్ప సువార్తికుడిగా మారాడు. సువార్తను ప్రకటిస్తూ అనేకులను యేసువైపు తిప్పటం ప్రారంభించాడు. ఎన్నో గంటలు ప్రార్థించి ఎన్నో విషయాలను సేకరించి చాలా చక్కగా నవ్విస్తూ కవ్విస్తూ హెచ్చరిస్తూ గద్దిస్తూ బోధిస్తూ ఉండేవాడు. ఆయన సామాన్యమైన బోధ అనేకుల హృదయాలను స్పందిస్తూ ఉండేది. ఆయనకు సరైన వ్యాకరణం తెలియకపోయినా, ఆయన భాషలలో ఉచ్చారణ తప్పులున్నా, మనుషులు ఆయన వాక్యాన్ని వినటానికి ఇష్టపడేవారు కారణం అందులో పరిశుద్ధాత్మ శక్తి ఉండటం గమనించారు. అనేక ఆత్మలను సంపాదించాడు. పత్రికలు ప్రింట్ చేయటం ప్రారంభించాడు. తన జీవిత దినాలలో ఈ రోజులలో వలె టీవీ, రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా లేకపోయినా 1 కోటి మందికి సువార్తను అందించినట్లుగా లెక్కలు కట్టారు. చివరికి 44 సంవత్సరాల పరిచర్య తరువాత తన మరణ పడకపై, ఆహా ఇది నా పట్టాభిషేకపు దినము అంటూ కన్ను మూసి ప్రభు రాజ్యంలో ఆయనిచ్చే జీవకిరీటాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్న సహోదరుడ సహోదరి, ఒక యవనస్తుడిగా డిఎల్ మూడి గారు తన జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకున్నప్పుడు 1 కోటి మందికి, చెప్పాలంటే 1 కోట్ల మందికి దీవెనకరంగా మారాడు. మరి నీవు ఈరోజు యేసు ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరించు. నీ యవ్వన ప్రాయాన్ని ఆయనకి సమర్పించు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.